గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే ఈరోజు వీడియోలో రోజు చేసుకునే పనులని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అలాగే నా డైలీ నేను చేసుకునే పనులు రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి సో ఫస్ట్ మనం లేచిన తర్వాత బెడ్ అనేది క్లీన్గా మనం దులిపేసుకొని చక్కగా దుప్పట్లు అవేమన్నా ఉంటే నీట్గా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా ఫస్ట్ అది మనం సర్దేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఇంకా పనులు చూసుకోవచ్చు కదండీ సో నాఫ్తలిన్ బాల్ అనేది ఒకటి నేను అలాగా పెట్టేసి ఉంచుతాను అనమాట సో చిన్న చిన్న పురుగులు కానీ ఏమన్నా రాకుండా ఉంటాయని నెక్స్ట్ ఇంకా పిల్లలు కానీ హస్బెండ్ కానీ వెళ్ళిపోయిన తర్వాత ఎంత మెస్సీగా ఉంటుందో కదండి మన కిచెన్ అనేది సో మన కిచెన్ నుంచే మన పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా మార్నింగ్ ఇంకా మొత్తం వెళ్ళిపోయింది మొత్తం ఇక్కడ పనులు అక్కడ క్లీన్ చేసేసుకొని సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకెంత మెస్సీ ఉందో చూడండి సండే అలాగే సెకండ్ అక్టోబర్కి హాలిడే వచ్చింది కదా ఇంకెక్కడంటే అక్కడ ఇలాగ అయిపోతూ ఉంటుంది కదా మనకి ఇంకా కొంచెం సండే వస్తే కొంచెం లేజీ ఎక్కువైపోతుంది సో ఫస్ట్ అనేది మనం కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకుంటే మన మన వర్క్ కూడా ఈజీ అయిపోతుంది ఎక్కడ అక్కడ పెట్టేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి అలాగే కొర్రలు అనేది డైట్లో మనము ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి లంచ్కి డిన్ లంచ్కి నేను కొర్రలు తిందామని చెప్పేసి అది అందులోనూ కొర్రలు ఒక టూ త్రీ అవర్స్ అయినా సరే మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చింతపండు అనేది అయిపోయిందని చెప్పేసి దాన్ని కూడా కట్ చేసి ప్యాకెట్ నేను స్టోర్ చేసుకుంటున్నాను సో పాత చింతపండు కొత్త చింతపండు పాతది బాగా బ్లాక్ అయిపోయింది సో దాన్ని పైన పెట్టుకోవాలని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్నది ఫస్ట్ లోపల పెట్టేసుకొని పైన నేను పాత చింతపండు అనేది యాడ్ చేస్తున్నానండి చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి అది నల్ల పడకుండా ఉంటుందన్నమాట సో తీసుకొచ్చుకున్న దాంట్లో కొంచెం అనేది నేను బయట పెట్టేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఏంటంటే ఇప్పుడు చింతపండు అనేది బయట పెట్టుకుంటే మొత్తం నల్లగా అయిపోతుంది కదా సో మనం ఫస్ట్ వాడాల్సింది పైన పెట్టుకొని మనం పెట్టుకునేదంతా అడుగున పెట్టుకుంటే సో వాడాల్సింది ఫస్ట్ వాడేస్తాం అనమాట నెక్స్ట్ ఇంకా బట్టలకి ఏది యూజ్ చేస్తే అది మీరు బిన్న ఇలాగ నేను యూస్ చేస్తూ ఉంటాను విడిచిన బట్టలు అన్నీ వేసుకోవడానికి సో ఇంకా విడిచిన బట్టలు కూడా అది కూడా క్లీన్ చేసేసాను అంటే వాషింగ్ మిషన్ ఆరు మనం ఉతకడానికైనా సరే అది కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి క్లీన్గా ఉంటుంది మెస్సీగా లేకుండా ఉంటుంది కదండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా ఇంట్లో ఇప్పుడు కొంచెం వింటరు అలాగే వర్షం పడుతుంది కదా ఇలా కొంచెం సేపు మన రూమ్స్లో ఉన్న విండోస్ని కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా సో మనకి కొంచెం గదిలోకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తూ వెళ్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం సేపు అలా తలుపులు తీసి పెట్టానండి సో ఇది అమెజాన్ నుంచి వచ్చిన ఆర్డర్ అండి ఇది దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీనే ఉంది తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను సో దానిలో ఒక ఆర్గనైజేషన్ మనకి త్రీ పార్ట్స్ వచ్చింది సో దానిలో ఏదైనా ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా దాన్ని క్లీన్ చేసేసి ఇంకా ప్రొవిజన్స్ అవి ఉంటాయి కదా నేను అలాగా ఆర్గనైజ్ చేశాను ఎలా చేశాను అనేది చూపిస్తానండి సో పైన ఏం చేశానంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆనియన్స్ పెట్టేశాను ఇంకా పైన వచ్చేసి అంటే హ్యాండీగా ఉండడానికి బ్రషెస్ అలాగే సోప్స్ అవి పెట్టాను కిందేమో ఆనియన్స్ పెట్టాను త్రీ ర్యాక్స్ వచ్చినాయి కదా ఇంకా ఆ కింద టూ ర్యాక్స్లో మొత్తం ప్రొవిజన్సే నేను మొత్తం ఆర్గనైజ్ చేశాను అనమాట కిందంతా సాల్ట్ ఆయిలు అలా పెట్టేశాను సో మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి అంటే నీట్గా అన్నీ ఒక దగ్గరే పెట్టుకుంటే మనకి ఈజీగా బాగుంటుందని చెప్పేసి అలాగా ఆర్గనైజ్ చేశాను అనమాట ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి సో త్రీ పార్ట్స్ వచ్చినాయి అనమాట ఇది ఐరన్ మొత్తం ఐరనే ఉందండి సో అలాగా దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ కూడా గాలాడుతూ ఉంటే పాడైపో కదండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి ఏముంటుంది డైలీ పనిలోనే ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసాను చక్కగా ఇక ఇల్లు రోజు ఊడ్చినా కూడా మట్టి వస్తూనే ఉంటుంది కదండి అందరికీ ఉండే ప్రాబ్లమే కానీ మనకి తప్పదు ఇంకా రోజు ఉండే పనులే కదా వన్ బై వన్ ఇలా చేసుకుంటూ ఉంటే సో పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా చక్కగా సాక్స్లు ఏమైనా ఉన్నా కూడా చక్కగా అందులో వేయమని చెప్పాలండి సో ఇంకా ఈవినింగు బట్టలు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడెక్కడ నేను అన్నీ ప్లేస్ చేసేసాను ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం రోజూ పనులు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి సో వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్ అలాగే డైలీ రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి ఎలా ఉందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ thank you.